ఈరోజు వర్తమానం అందించడానికి దేవుడి ప్రేరణలో దేవుని కృపతో ప్రార్థన చేసినప్పుడు నాకు ముగ్గురు వ్యక్తులను దేవుడు నా మధ్యలోకి తీసుకొచ్చారు. ప్రప్రదంగా నేను ప్రార్థన చేసుకున్న తర్వాత దైవజనులు మరి అన్నయ్యతో ఇలా పలానా పలానా మన వారిని ఎట్లా అనుకున్నానంటే దేవునికి స్తోత్రమయ్యా జాగ్రత్తగా అని చెప్పి అన్న ప్రార్థన చేశారు. కొండవీళ్ళలో పరిచర్య చేస్తున్న దైవజనులు పాస్టర్ అశోక్ గారిని ఆహ్వానించినప్పుడు వాస్తవానికి సన్నిధిలో దైవజనుల్ని సిద్ధపాటు జరగటం జరుగుతుంది. దాదాపు 100 మందిని దైవజనుల్ని దేవుడు అన్నయ్య ద్వారా సిద్ధపాటు చేస్తున్నాడు. దానికి మెయిన్ కార్యక్రమాన్ని కూడా చూసుకునే పరిస్థితుల్లో ఉండి కూడా ఎందుకు దేవుని ప్రేరణ ఉందయ్యా, మరి మీరు రావాలి అంటే ఖచ్చితంగా అన్న నేను వస్తాను అని దేవుని కృపతో ఈరోజు ఉదయాన్నే 20వ తారీఖు ఉదయకాలంలో రావాలయ్యా అన్నప్పుడు నేను రోజున అంతకుముందే చెప్పి ఉన్నాను దేవుని కృపతో సరేనన్నా అని చెప్పి ఈరోజు మన మధ్యకు వాక్య ఉపదేశాన్ని అందించడానికి వచ్చిన కొండవీడులో పరిచర్య చేస్తున్న పాస్టర్ అశోక్ గారికి ప్రత్యేక వందనాలు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుణ్ణి గణపరుస్తూ వారికి ఈ సమయాన్ని ఇద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో సమకూడొచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అలాగనే దూర ప్రాంతాల్లో లైవ్ ద్వారా ఈ ప్రార్థనలో పాల్గొంటున్న దేవుని బిడ్డలందరికీ కూడా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రాముఖ్యంగా మరి అవకాశం కల్పించి మీ మధ్యలోనికి నేను రావడానికి, ఇలా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన జాషువా అన్నయ్య కూడా మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను ఒకసారి ఈ ప్రాంతం రావాలి, ఇక్కడ జరుగుతున్న పరిచర్యను చూడాలని. వాస్తవానికి చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను, కానీ ఇలా రావాల్సి వస్తుందని నేను అనుకోలేదు. దేవుడే ఆయన చిత్తానుసారంగా ఇలా నడిపించడం జరిగింది. నా ఆశని దేవుడు తీర్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాస్తవానికి అన్న సాయంత్రం రా తమ్ముడు అన్నాడు. అన్న ఇందాక చెప్పినట్లుగానే అన్న సేవకులకు సంబంధించి సెమినార్ జరుగుతుంది మన తండ్రి సన్నిధి పరిచర్యలో, తెలుసు కదా. మరి అక్కడ ఉండాల్సి వస్తుందన్న, సాయంత్రం కలవలేను, ఇట్లా పగలపొట్టు కలుస్తానన్న అన్నప్పుడు సంతోషంగా నన్ను ఆహ్వానించాడు. దాన్ని బట్టి దేవుని మహింపరుస్తున్నాను. మరి ఇందాక అన్నయ్య చెప్పినట్లుగా మొదటి రోజు కావటం ద్వారా మరి ఏర్పాట్లు, సౌండ్ సిస్టమ్ ఇవన్నీ చూసుకొని ఏర్పాట్లకి కొంచెం లేట్ అయిన మాట వాస్తవమే. మరి సమయం 1:15 ఉంది. ఈ సమయంలో విస్తారమైన ప్రసంగం నేను చేయాలని ఆశపడట్లేదు. నాకు ఈ టైంలో ఒక మాట గుర్తు వస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, తీయద్దు ఇది మూల వచనం కాదు, గుర్తు చేస్తాను, అక్కడ కొన్ని ధన్యతలు ప్రభు వారు చెప్పడం జరిగింది. దుఃఖపడువారు ధన్యులు వారు, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు వారు, ఇలా ఒక్కొక్క విషయం చెప్పి వీళ్ళు ధన్యులు వాళ్ళు ధన్యులు అని చెప్తా ఉన్నారు కదా. ఓ పాస్టర్ గారు ఒక మాట అన్నాడు, ఒక ధన్యత చెప్పాడు. ఏంటంటే, క్లుప్త ప్రసంగికులు ధన్యులు, వారు మరల మరల పిలువబడుదురు అంట. అంటే ఒక పండితుడు ఒక పెద్ద దైవజుడు చెప్పాడు అనమాట. నేను చెప్పింది ఏమన్నా మీకు అర్థమైందా? క్లుప్త ప్రసంగికులు ధన్యులు, వారు మరల మరల పిలువబడుదురు అని ఒక మాట కూడా కొంతమంది వాడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు నేను మరల మరల పిలువబడాలని చెప్పి క్లుప్త ప్రసంగం చేస్తానని చెప్పట్లేదు, కొంచెం సమయం లేట్ అయింది కాబట్టి కొంచెం క్లుప్త ప్రసంగం చేస్తానని చెప్తున్నాను. రెండు రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా, అచ్చట గనురాలైన యొక్క స్త్రీ భోజనమునకు రమ్మని అతనిని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. దేవుడు నా మదిలో పెట్టిన మాటలు మీకు అందిస్తాను, మీరు కూడా శ్రద్ధగా ఆలకించండి. ఇక్కడ చదవబడిన లేఖన భాగం, ఆ చదువుకున్న ఆ వచనంలో చెప్పబడిన స్త్రీని గురించి దాదాపు మీ అందరికీ తెలిసే అని నేను అనుకుంటాను. ఆమెను గురించి దేవుడు లేఖనాల్లో వ్రాయిస్తూ ఉన్నప్పుడు ఆమె పేరును ప్రస్తావించడానికి దేవుడు ఇష్టపడలేదు.
షునేము పట్టణానికి ఎలీషా భక్తుడు అప్పుడప్పుడు వెళుతూ వస్తూ ఉండేవాడు. అలా వెళుతూ వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక స్త్రీ ఉందట. ఆమె అతన్ని ఆయన వచ్చినప్పుడల్లా, అయ్యా అయ్యగారు మీరు మా ఊరు వచ్చినప్పుడల్లా మీ కొరకు మేము ప్రేమ విందు ఏర్పాటు చేస్తాము, తప్పకుండా మా ఇంటికి వచ్చి మీరు భోజనం చెయ్యండి అని ఒక స్త్రీ ఆయన్ని అడుగుతూ ఉండేదట. ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను గురించి రాపిస్తూ ఆమె పేరును ప్రస్తావించలేదు కానీ ఒక బిరుదం ఆమెకి ఇవ్వడం జరిగింది. ఏమన్నాడు? ఘనురాలైన స్త్రీ ఒక ఆమె ఉంది. ఆమె పేరు చెప్పలేదు అక్కడ. ఆమెకి ఇవ్వబడిన బిరుదుని పరిశుద్ధాత్మ దేవుడు బిరుదుతో సంబోధిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే ఘనురాలైన స్త్రీ. సాధారణంగా మనం గమనిస్తే మనుషులు చేస్తున్న పనులను బట్టి మనం వాళ్ళకి కొన్ని కొన్ని బిరుదులు ఇస్తాం, కొన్ని నిక్నేములతో వాళ్ళని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు అతిగా తింటున్న వాళ్ళు మనకు కనపడ్డారనుకో, ఇక ఖాళీ దొరికినప్పుడల్లా ఆ గ్రైండర్ తిరిగినట్టు నోరు తిరుగుతూ ఉందనుకో, ఏమంటాం మనం చెప్పండి? ఈ ఖాళీ దొరికినప్పుడల్లా తినే వాళ్ళని ఏమంటాం చెప్పండి? ఏమంటాం? ఏంది స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమంటాం చెప్పండి? తిండిపోతూ అంటాం. ఇక ఖాళీ దొరికిన కాడి నుంచి ఇక కన్ను మూతలేస్తా, ఏ కొంచెం అవకాశం దొరికినా ఓ పక్కన పడి నిద్రపోతున్నాడు ఏమంటాం అంటామా? మీరు కూడా అంటుంటారు, ఒరే నిద్రపోతాడా, ఎప్పుడు నిద్రనంటారా, ఒరే తిండిపోతాడా, ఎప్పుడు తిండేనంటారా, ఏమన్నా అంటాం లేదా? ఇప్పుడు ఆ ఇంగిల్ చేత్తో కాకిని కూడా దోలడు అలాంటి ఆయన మనం ఏమంటాం? పిల్లి పిల్లికి కూడా అలాంటి ఆయన ఏమంటామండి? ధారాళంగా ఇచ్చే దానకరుముడు అంటామా? అరే పిషినారుడు రా వాడు అంటాం లేదా? చీటికి మాటికి కోపడుతూ ఉన్నారు అనుకో, అలాంటి వాళ్ళని ఏమంటాం? ఏమంటాం? ఓరు వాడు పెద్ద కోపిష్టోడు రా, అమ్మో ఆమె గయ్యాలి గంప, ఆమె నోట్లో నోరు పెట్ట మా కళ్ళాడిపోతావు. అవునా? ఇలా ఒక్కొక్కరు అంటే వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళని ఇలా మనం పిలవడం జరుగుతుంది. అవునా? ఇప్పుడు చిన్నదానికి పెద్దదానికి చీటికి మాటికి అవసరం లేకపోయినా అబద్ధాలు ఆడేవాళ్ళని అబద్ధాలు ఆడేవాడు. ఇలా మనం గమనించుకుంటే మన ఇళ్లలో కూడా మనం కొంతమందిని అలా పిలుస్తూ ఉంటాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే జక్కయ్య ఒకడున్నాడు. ఆయన అన్యాయంగా డబ్బులు వసూలు చేసేవాడు, రూపాయికి 2 రూపాయలు వసూలు చేసేవాడు, అక్రమంగా డబ్బు సంపాదిస్తూ ఉండేవాడు. ఆ ఊరంతా కలిసి ఆయనకు ఒక పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారు? పాపాత్ముడైన మనుషుడు, పాపి అయిన మనుషుడు. అంటే ఊరు మొత్తం కలిసి ఆయనకు ఒక పేరు పెట్టేశారు, ఒక డిగ్రీ ఇచ్చేశారు. ఏంటయ్యా అంటే పాపి అయిన మనుషుడు, అన్యాయస్తుడు, అక్రమంగా డబ్బు సంపాదిస్తాడు. ఆయన్ని గురించి మాట్లాడుకోవాల్సి వస్తే జక్కయ్య అని మాట్లాడుకునే వాళ్ళు కాదు, వాస్తవానికి ఆయన ఒక అధికారి. అధికారి అయినప్పటికీ ఆయన గురించి గొప్పగా మాట్లాడుకోరు సమాజం. ఏమంటారంటే వాడు పాపిస్తాడు రా, అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తున్నాడు అని ఊరంతా ఆయనకి ఒక బిరుదు ఇచ్చేశారు. ఎరా మీ నాన్న సంగతి ఏంది, మీ నాన్న బాగున్నాడా అని పిల్లల్ని వాళ్ళ నాన్న గురించి అడిగే వాళ్ళు ఉండరు. ఆ పాపిష్టోడు పిల్లలు రా వాళ్ళు, ఆ పాపిష్టోడు భార్యరా ఆమె అని ఇలా ఆయన గురించి చెడుగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు ప్రియులరా, యేసయ్య ఆ గ్రామం రావడం జరిగింది, ఆ పట్టణం రావడం జరిగింది. ఊరంతా కలిసి ఆయనకు ఒక బిరుదు ఇచ్చారు, పాపి అయిన మనుషుడు అని. ఆయన ఎట్లానైనా సరే ఆ బోధకుడిని నేను చూడాలి, నన్ను అందరూ చెడిపోయిన వాడు అంటున్నారు, అందరూ నా గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారు, నన్ను గురించి ప్రేమించే వాళ్ళు లేరు, నా గురించి మంచిగా మాట్లాడేవాళ్ళు లేరు, నన్ను పట్టించుకునే వాళ్ళు అసలే లేరు, అందరూ నన్ను నీచంగా మాట్లాడేవాళ్ళే. మరి ఈ బోధకుడు కొంతమంది దేవుడు అని చెప్తున్నారు కదా, ప్రేమ కలిగిన వాడు అని ఆయన గురించి మాట్లాడుతున్నారు కదా. అసలు ఒకసారి ఆయన చూద్దాం, ఓ గొప్ప ఫాలోయింగ్ ఉంది ఆయనకి. ఏముంది? గొప్ప ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు సీఎం గారు, మన రాష్ట్ర సీఎం మన ఊరు వచ్చాడు అనుకో, గుంపులు గుంపులు జనం వెళ్తారా లేదా? ఏమంటే వెళ్తారా లేదా? మన దేశ ప్రధాని మన ఊరు వచ్చాడు అనుకో, ఇక మన ఊరిలో ఎలా ఉంటుందంటే తిరణాలలాగా ఉంటుంది. తిరణాలే, ఇంక జనం గుంపులు గుంపులు వచ్చేస్తారు. ఏమండి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మన ఊరు వస్తేనే తిరణాలు అయితే, ఒక దేశానికి అధికారి మన ఊరిలోకి వస్తేనే ఓ జనం గుంపులు గుంపులుగా వస్తే, రాజాతిరాజు ఒక గ్రామంలో అడుగు పెడుతున్నాడంటే తండోపు తండాలుగా జనము విస్తారంగా వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. జక్కయ్య ఏసైని చూద్దామని వస్తే
ఆయన వచ్చేటప్పటికి ఓ గుంపులు గుంపులు జనం, ఆయనేమో మధ్యలో ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళే పరిస్థితి లేదు. ఇట్లా గాజులే, ఆయన ఇటుగుండా నడుచుకుంటా పలానా దారిలో వస్తాడు కదా, అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఎక్కి కూర్చుంటాను, ఆయన్ని చూడవతవుతుందని అక్కడి నుంచి వెళ్ళి చెట్టు ఎక్కాడు. బోధకుడు మన ప్రభు దేవుని గురించి, తండ్రి గురించి ప్రకటించుకుంటా, మారు మనసు గురించి ప్రకటిస్తూ అట్లా ముందుకొచ్చి ఆ చెట్టు దగ్గరికి రాగానే పైకి చూసి, జకయా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చినది అనగానే జక్కయ్యకి ఆశ్చర్యం వేసింది. అరే, ఈ బోధకుడికి నా పేరు తెలియదు కదా, నా పేరు ఎవరు చెప్పారు ఆయనకి? అయినా నేను చెట్టు మీద ఉన్నట్టుగా ఆయన చూడలేదే నన్ను. అరే పాపిస్టోడా, చెట్టు ఎందుకు ఎక్కేవరా దౌర్భాగ్యుడా, పని పాట లేదంట్రా అని పిలవకుండా జక్కయ్యా అని మర్యాదగా పిలుస్తున్నాడే, ఇంతవరకు ఇలా నన్ను పిలిచిన వాళ్ళు లేరు అని ఎంతో ఆశ్చర్యపడిపోయి ఆయన ప్రేమ గుణాన్ని గుర్తించి ఈయన దేవుడే గాని మానవుడు కాదు అని గ్రహించి పరుగు పరుగున దిగి ఆయనను తన ఇంట చేర్చుకోవడానికి తీసుకుని వెళ్తుంటే సమాజం అందరూ అనుకుంటున్నారు, ఏంది ఈ బోధకుడు ఎప్పుడు ఆ పాపిష్టోల్తోనే తిరుగుతుంటాడు, ఏమయ్యా మీ ప్రభు ఏంది ఆ పాపం చేసే వాళ్ళతో, ఆ నీచులతో, ఆ లంచగొండితనంతో ఉన్న వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వాళ్ళతోనే ఉంటాడేంది అని గుసగుసలు, సనుగులు, సంశయాలు ఏవేవో మాట్లాడుకుంటున్నారు ఆయన వెనక. ఈ జక్కయ్యను వెంట పెట్టుకుని ఏసయ్య జక్కయ్య ఇంటికి వెళ్తున్నాడు. జక్కయ్య ఆలోచన చేసుకున్నాడు ఏమనంటే, బోధకుడు వస్తానంటుంది, ఇంట్లో ఉంటానంటుంది, భౌతిక సంబంధమైన ఈ ఇంట్లో మాత్రమే కాదు ఆయన నా హృదయంలో ఉండాలని ఆశపడుతున్నాడు. నా ఇంట్లో ఉండాలి, నా దేహమే ఆయనకు ఒక ఆలయం. ఇప్పుడు ఆయన ఇంట్లోకి రావాలి, దేహం అనే ఈ శరీరంలోనికి ఆయన రావాలంటే మరి నా హృదయం అంతా పాపంతో ఉంది, నా హృదయం అంతా దోపుడు సొమ్ముతో నింపబడి ఉంది, నాలో చాలా పాపం ఉంది. మొదట ఆయన నా హృదయంలో అడుగు పెట్టాలి, నా దేహంలోనికి రావాలి అంటే నా హృదయంలో ఉన్న చెత్త చెదారం అంతా బయటికి నెట్టేయాలి. ఏమండి ఇప్పుడు ఉదాహరణకు చెప్తా, మన శాలేం రాజు గారు, మన శాలేం అన్నే మీ ఇంటికి వస్తున్నాడు అని తెలిసింది ఒక అరగంట ముందు. ఇప్పుడు మీరు ఇంటికి పోయి ఏం చేస్తారు నాకు చెప్పండి, ఏం చేస్తారు? వెంటనే రాత్రి తిని పడేసిన అన్నం ప్లేట్లో మంచం కింద ఉంటాయి, వెంటనే వాటిని లాగుతారు. చిన్న నీటి ముందు అన్ని అంట్లన్నీ దోమేస్తారు. ఇంట్లో రాత్రి తాగుకున్న అన్నం ఉంటుంది, రాత్రి సద్దన్నం అయ్యి ఉంటాయి, మంచి సువాసన వెద జల్లుతూ ఉంటాయి. కొంతమందికి అది కమ్మగా ఉంటుంది, అంటే అలవాటు అయిపోయిన వాళ్ళకి కమ్మగా ఉంటుంది. ఆ వేస్ట్ ఏదంటే ఆ చెత్త కంపు కొట్టేదంతా తీసుకెళ్ళి బయట బారేసి వస్తారు. ఇంకో బట్టలన్నీ ఆ కుర్చీలు అక్కడక్కడ ఉన్న వాటన్నింటిని తీసుకెళ్ళి ఒక గూట్లో పెట్టి దాని మీద దుప్పటి కప్పేస్తారు. ఏమండి, ఇక అన్నం వచ్చేలోపు కాసేపట్లో ఎవరైనా కొత్త వాళ్ళు ఆ పక్కింటి వాళ్ళు వస్తే, ఇది మీలేనా పక్కింటికి మీలేనా, ఇది నా మర్చిపోయి వచ్చినట్టు మీలు ఎట్లా ఉండదు అంటే అప్పుడు అంటారు, లేదు శాలేమన్నయ్య వస్తున్నాడు మా ఇంటికి. ఎవరు వస్తున్నారు? శాలేమన్నయ్య వస్తున్నాడు. ఆహా, అదే సంగతి, ఆ అన్న వస్తున్నాడనా ఈ హడావుడంతా అంటే, ఒక అన్న మన ఇంటికి వస్తుంటేనే మన ఇల్లు నీట్గా ఉండాలి, మన ఇల్లు దుర్గంధంతో ఉండకూడదు, మన ఇల్లు చక్కగా ఉండాలి, మన ఇంట్లో చెడిపోయిన వస్తువులు చల్ల చెదురుగా పడి ఉండకూడదు, నీట్గా ఉండాలి అని ఒక మనిషి, ఒక గౌరవనీయుడైన వ్యక్తి మన ఇంటికి వస్తేనే ఇల్లుని చక్క పెట్టుకొని నీట్ చేసుకుంటాం కదా. జక్కయ్య ఆలోచిస్తున్నాడు, ఇప్పుడు యేసు నా హృదయంలోనికి రావాలనుకుంటున్నాడని తనలో ఉన్న పాపాన్ని బయటికి పారద్రోలాలని ఆలోచన చేసి యేసయ్య ఆ ఇంట్లోకి వెళ్ళకముందే, అయ్యా ప్రభు ఒక్క మాట లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం జక్కయ్య ఇంట్లో కూర్చొని, కాదు ఒక్క మాట ఆగు ప్రభు అని ఆపాడు. అందరు ఆగారు, అబ్బో అయ్యగారు ఏంది ఆపాడే, దండేస్తాడేమో, ఏమేస్తాడు? ఇప్పుడు గొప్ప వాళ్ళు మన ఇంట్లోకి వస్తున్నప్పుడు, అన్ని జనులు కావచ్చు ఎవరైనా, ఇప్పుడు ఇంట్లోకి వస్తున్నప్పుడు పువ్వులు సత్కరించి సన్మానం చేస్తారు కదా, అబ్బో జక్కయ్య గారు ఆపారే, డబ్బులు దండేస్తాడేమో ఇప్పుడు ఏసైకి, అక్కడక్కడ చెప్పులు దండలు, ఏది ఏమన్నా ఇబ్బందికరమైన వ్యక్తులు అంటే చెప్పులు దండలు, ఇంకా గొప్ప వాళ్ళు అయితే డబ్బులు దండలు, కొంచెం తక్కువ వాళ్ళు అయితే మాలలు వేసి, ఇంకా గొప్ప వాళ్ళు అయితే గజమాల వేస్తారు అన్నమాట. ఏం మాల? గజమాల వేస్తారు. ఆ గజమాల పట్టుకోవడానికి నలుగురు ఉంటారు పక్కన, పొర్ర పోటన చేయజారు వాళ్ళ మెళ్ళ పడింది అనుకో, దాని కింద పడి మరి గజం కింద పడితే ఏమవుతారండి, ఇబ్బంది అయిపోతుంది కదా. అంటే వాళ్ళ గౌరవాన్ని చాటుకోవడానికి, వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేయడానికి అలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు బో జక్కయ్య ఆపాడే, ఏం చేస్తాడు అని సమాజం అంతా చూస్తుంటే ప్రభు మౌనంగా నిలబడి ఉన్నాడు. ఇప్పుడు జక్కయ్య అంటున్నాడు, ప్రభువా నేను ఎవరి దగ్గర అయితే రూపాయికి 2 రూపాయలు వసూలు చేశానో వాళ్ళకి తిరిగి 4 రూపాయలు ఇచ్చేస్తాను,
మిగిలిన డబ్బంతా బీదలకు పంచిపెడతాను అని ఎప్పుడైతే జక్కయ్య నోట నుండి ఈ మాట వచ్చిందో అప్పుడు మన ప్రభు అంటున్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇతడును అబ్రహాము కుమారుడే. ఎవరైనా అబ్రహాము కుమారుడే. అప్పటిదాకా జక్కయ్య పేరు పాపి అయిన మనుషుడు అని ఉంది. ఎప్పుడైతే యేసయ్యని తన హృదయంలోనికి చేర్చుకోవడానికి ఇష్టపడి తనలో ఉన్న పాపాన్నంతటిని బయటికి పారద్రోలాడో ఆ రోజు జక్కయ్య పేరు మారిపోయింది. యేసు రాకముందేమో పాపి అయిన మనుషుడు, యేసయ్య అడుగు పెట్టాడు కాబట్టి ఇక నీతిమంతుడైన జక్కయ్య. అప్పుడు దాకేమో లంచగొండి, అవినీతిపరుడు, అట్లా ఇట్లా అని మాట్లాడిన వాళ్ళు. ఇప్పుడైనా 2 రూపాయలు వసూలు చేశాడు కదా, రూపాయికి 4 రూపాయలు ఇస్తుంటే ఏమి మంచోడండి జక్కయ్య, ఎంత గొప్పోడండి జక్కయ్య, ఇంత మంచోడు ఈ ఊర్లో లేడండి, ఇంత నీతిపరుడు ఈ ఊర్లో లేడండి. ఎప్పుడొచ్చింది మారు మనసు పొంది మారు మనసుకు తగిన ఫలమును ఫలిస్తూ మారు మనసుకు తగిన క్రియలు చేస్తూ ఉంటే అప్పుడు పేరు మారిపోయింది, జీవితం మారిపోయింది, సమాజంలో అతనికి విలువ పెరిగిపోయింది. ఈరోజు అలాంటి స్థితిలో ఎవరైనా ఇక్కడ ఇంకా ప్రభుని హృదయంలో చేర్చుకోకపోతే, మారు మనసు పొందకుండా ఉంటే, పాపాల్లో జీవిస్తూ ఉంటే, ఈరోజు ప్రభుని హృదయ గదిలో అడుగు పెట్టాలని ఆలోచిస్తున్నాడు. జక్కయ్యలాగా ఒక తెలివైన పని చేసి పాపాన్ని బయటకు పారద్రోలు, నీ జీవితం ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. ఒకవేళ రక్షణ పొంది కూడా ఇంకా ఏవైనా పాపాలు నీ హృదయంలో పెట్టుకున్నావా, వాటన్నింటిని బయటికి నెట్టివేసాయి. ప్రభు అంటున్నాడు, నేను హృదయము దగ్గర ఉండి తలుపు. ఒక పాట ఉంది కదా, హృదయమనిడి తలుపు నిలచి ఇప్పుడు హృదయం తలుపు దడుతుంది ఎవరికండి? అన్యుల హృదయం అన్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ హృదయపు తలుపు దడుతున్నాడా యేసయ్య? కాదు, చాలామంది అలా అనుకుంటారు. కానీ లేఖనాల్లో మనం గమనిస్తే అన్యుల తలుపు కాదు తడుతుంది యేసయ్య. అప్పటిదాకా లోకంలో ఉన్న వ్యక్తి హృదయ తలుపు ధరిస్తే హృదయంలోనికి వెళ్ళాడు. ఆయన మనం కలిసి జీవించాం, ఏవో చేయరాని పాపాలు చేస్తే ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు మళ్ళా తలుపు తీయమంటున్నాడు. అంటే లోపల ఆయనకి అయిష్టమైనవి ఏవో ఉన్నాయి, ఆయనకి నచ్చనివి ఏవో ఉన్నాయి, కాబట్టి ఆయన బయటికి రావాల్సి వచ్చింది. కాబట్టి ఇంకా దేవునికి వ్యతిరేకంగా ఏవైనా మీ హృదయాల్లో ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఉంటే ఈ మొదటి రోజే ఆ పాపాలని బయటకు పెట్టి నెట్టివేసేయండి. యేసయ్య మరలా మీ హృదయాల్లోనికి రావాలని ఆశపడుతున్నాడు. ఒక్కసారి ఆయన ఇంకా నీలో ఉన్నాడా? నువ్వు చేసిన పనులను బట్టి, నువ్వు తెచ్చిపెట్టుకున్న పాప క్రియలను బట్టి బయటకు వచ్చాడా? ఈ మొదటి రోజు ఆలోచన చెయ్యి. ఆలోచన చేసి ఒకవేళ ఆయన నీకు దూరమైనట్లుగా, నిన్ను ఎడబాసినట్లుగా, నీకు వేరుగా ఉన్నట్టుగా ఉంటే దానికి కారణం ఏంటో గ్రహించు. ప్రభుని హృదయంలో చేర్చుకునేటట్లుగా పాపాన్ని బయటికి నెట్టేసాయి. అప్పుడు ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులరా, యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఆయన పేర్లు మారుస్తూ ఉంటాడు. ఆ సంగతి మనందరికీ బాగా తెలుసు. ఇప్పుడు ఇక్కడ బాప్తిస్మం పొందిన వాళ్ళు ఒకసారి చేయొచ్చండి. చాలామంది బాప్తిస్మం పొందారు. బాప్తిస్మం పొందకముందు మీకు ఒక పేరు ఉంటుంది. ఇప్పుడు నా పేరే చెప్తాను. నేను బాప్తిస్మం పొందకముందు నా పేరు అశోక్ అనుకోండి, అశోక్. బాప్తిస్మం పొందిన తర్వాత జాషువా డానియల్ అనే పేరు నాకు పెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. విచిత్రమేందో, మరి ఇప్పుడు జాషువా అన్న పేరు కూడా గతంలో అశోకే, ఈ బాప్తిస్మం పొందిన తర్వాత కూడా. మరి ఎందుకు మొత్తానికి మా ఇద్దరికి కలయిక కలిసింది అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. అంటే బాప్తిస్మం పొందినప్పుడు దైవ సేవకులు పేర్లు ఎందుకు మారుస్తారు అంటే, మారిన జీవితానికి సాదృశ్యంగా పేర్లు మారుస్తూ ఉంటారు. యేసయ్య దగ్గరకు ఒకడు వచ్చాడు అనుకో, ఆయన ముందు పేరు మార్చేస్తాడు. పేరు మారుస్తున్నాడంటే జీవితాన్ని మార్చేస్తున్నాడు, జీవితంలో ఉన్న పాపపు క్రియల్ని మార్చేస్తున్నాడు. ఇప్పుడు పేతురు ఆయన దగ్గరికి రాగానే, నీవు సీమోను కదా, నువ్వు కేఫా అనబడతావు, కదులుతున్న రెల్లులాగున్న సీమోను పేతురు, నిన్ను నేను రాయిలాగా మారుస్తాను. దేవుడు ఈరోజు ఒకవేళ అలాంటి స్థితిలో మీ జీవితం ప్రతికూల పరిస్థితుల్లో ఉండి అలాగా మీ బ్రతుకులు మారిపోయి ఒకవేళ సమాజం అలా మిమ్మల్ని చూస్తుంటే, ప్రభు అంటున్నాడు, నేను నీ జీవితాన్ని మార్చబోతూ ఉన్నాను, మీ నిందకి పూదండను నేను దయచేయబోతున్నాను.
శాపగ్రస్తంగా ఉన్న మీ జీవితాలను అనేకులకు ఆశీర్వాదకరంగా నేను మార్చబోతున్నాను. అయితే నువ్వు చేయాల్సింది ఒకటే, ఆయన చెప్పింది చేయి, మనం చేయాల్సింది ఒకటే, ఆయన ఏం చేయమంటున్నాడో అది చేస్తే చాలు, మనం అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోతామండి. మన పేరు మారిపోతుంది, మన జీవితము మారిపోతుంది. అయితే ఇలా ఇదంతా ఉపోద్ఘాతంగా నేను మీకు చెప్తున్నాను, ఇలా మనం చేసే పనులను బట్టి మనకి కొన్ని పేర్లు ఇవ్వబడతాయి. అలానే ఇప్పుడు షునేమీయురాలకి దేవుడిచ్చిన బిరుదు ఏంటండి? గనురాలైన స్త్రీ. అంటే ఇప్పుడు ఈమె ఏమి ఘనకార్యాలు చేసింది? ఘనకార్యాలు చేస్తేనే కదా గనుడు గనురాలు అని చెప్పేది, అవునా కదా? ఇప్పుడు ఒకడేమో యుద్ధమే చేయకుండా యుద్ధానికి వెళ్ళలేదు, మొత్తానికి కత్తిసాము నేర్చుకున్నాడు, బాణాలు వేయటం నేర్చుకున్నాడు, అన్ని రకాల విద్యలు నేర్చుకున్నాడు, ఇంట్లోనే కూర్చున్నాడు, ఇప్పుడు అయ్యగారిని వీరుడు అంటావా, జయశీలుడు అంటావా, అన్నీ నేర్చుకున్నావు, ఉపయోగమే ఉంది? మరి యుద్ధంలోకి దిగలేదు, ఎవరితో తలపడలేదు, ఎవరిని పోరాడి జయించింది లేదు, అట్లని చెప్పి ఇప్పుడు మనం వీరుడు అందామా? కొంతమంది వాళ్ళు చేసే పోరాటాలు ఏముండవు, వాళ్ళు చేసే యుద్ధాలు ఏముండవు, కానీ బిరుదులు మాత్రం పెట్టుకుంటూ ఉంటారు, అవునా కదా? అలా అవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు ఏసయ్య ఆమెకి గనురాలు అని అన్నాడంటే ఆమె అయ్యో ఘనకార్యాలు చేసింది. అప్పుడప్పుడు మనం కొంచెం ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటాం, ఏం జరిగింది? అబ్బో మీ వాడు పెద్ద ఘనకార్యం చేశాడండి. ఏం చేశాడు? అమ్మ మీ ఆయనమ్మ మామూలు ఘనకార్యం, అంటే ఎగతాళిగా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు, కానీ అలాగే చేసిన పనులు కాదు. ఈమె ఒరిజినల్గానే ఏవో ఘనకార్యాలు జరిగించింది, గొప్ప కార్యాలు జరిగించింది. అందుకే దేవుడు ఆమెకి ఆ బిరుదు ఇవ్వడం జరిగింది. ఇక నిన్న అంశంలోకి వెళ్ళిపోతాను, మీరు చక్కగా ఆలకించండి. మొట్టమొదటిగా ఆమె చేసిన ఘనకార్యం ఏంటి మీరు చూడండి, 8వ అధ్యాయంలోనే అక్కడ 9వ వచనంలో తన భర్తతో చెప్తుంది ఆమె ఏమంటుందంటే, మన యొద్దకు వచ్చుచు పోవచ్చు ఉన్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును అంటుంది వాళ్ళ ఆయనతో. ఏమండి, రోజు మన ఇంటికి ఒక దైవజనుడు వస్తున్నాడు కదా, ఆయన భక్తి కలిగిన దైవజనుడని నాకు తెలిసింది. ఇప్పుడు నేను మీకు ఒక మాట అడుగుతున్నా చెప్పండి, ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఇద్దరు మనుషులు వస్తున్నారో ఒక్కడే వస్తున్నాడా? ఆ షునేమీరాలి ఇంటికి ఎలీషా ఒక్కడే వస్తున్నాడా, ఎలీషాతో పాటు ఇంకెవరైనా వస్తున్నారా? ఇంకొకటి వస్తున్నాడండి, ఎవరు? గెహజీ. అంటే ఎలీషా శిష్యుడు గెహజీ ఇద్దరు కలిసి ఈ షునేమీరాలి ఇంటికి, ఆ ఊరు వచ్చినప్పుడల్లా వాళ్ళ ఇంటికి వచ్చి ఆమె పెట్టి ఆతిథ్యం తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఇక్కడ మీరు గమనించండి, చాలా జాగ్రత్తగా గమనించండి, ఆమె ఏమంటుందంటే, మన ఇంటికి వచ్చుచు పోవచ్చు ఉన్నవారు భక్తి కలిగిన దైవజనులు అనలేదు, వచ్చుచు పోవచ్చు ఉన్నవాడు భక్తి కలిగిన దైవజనుడు. అంటే ఒకడు భక్తిపరుడైతే ఇంకొకడు భక్తిపరుడు కాదు, భక్తి లేనోడు భక్తి హీనుడు. ఈ రోజుల్లో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, మీరు భక్తులను గుర్తించాలి, సత్య సంబంధులను గుర్తించాలి, నీతిమంతులను గుర్తుపట్టాలి. అదే ఒక ఘన కార్యము, అదే ఒక గొప్ప విషయము. ఆనాడు ఎలీషా పక్కన తన శిష్యుడు గెహజీ ఇద్దరు ఇంటికి వస్తుంటే ఆయన చూపులు గమనించింది, ఆయన ప్రార్థన గమనించింది, ఆయన మాటలు గమనించింది, ఆయన వ్యవహారం అంతా చూసి ఆమె ఒక తీర్మానానికి వచ్చింది, వీడు భక్తి కలిగినోడు, వీడంతా మాటల వ్యవహారమే. ఎందుకంటే చూపులు తేడాగున్నాయి. ఏం తేడాగున్నాయి? చూపులు తేడాగున్నాయి. ఇప్పుడు ఎలీషా ఏమో ఇంట్లోకి వచ్చిపోతున్నప్పుడు ఆయన పని ఏదో, ఆయన ప్రార్థన ఏదో, ఆయన ఆలోచనలు ఏదో ఉంటే, ఈయన మనం ముందుకెళ్తే మనకు అర్థమైద్ది, అరే బాబు గెహజీ ఆమెకి ఏం చేయాలో అడుగు అంటే, ఈయన వచ్చి ఆమె అడగలేదు పెట్టలేదు, ఉచిత సలహా ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మరి గెహజీ ఎలీషా గారు, మరి ఆమెకి పిల్లలు లేరు, మరి మీరు ఏదైనా ప్రార్థన చేసి పిల్లలు కలిగేటట్లుగా ఆమె కొరకు ప్రార్థన చేయండి అంటే సరిపోయేది. ఆ మాట అండి ఊరుకున్నాడా? ఏమన్నాడు ఎలీషా గారు, గురువు గారు, ఆమెకు పిల్లలు లేరు. కారణం ఏంటంటే వాళ్ళు ఆయన ముసలోడు. ఏంటంట, ఇప్పుడు ముసలోడు అయితే ఏంది, కుర్రోడు అయితే ఎందుకు, నీకెందుకయ్యా అంటే, ఇప్పుడు అడుగు పెట్టగానే భార్యను చూశాడు, భార్య చక్కగా ఉంది, భార్య చక్కగా ఉండగానే భర్త ఎట్లున్నాడో అని భర్తను చూస్తారు, ఎవరు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా భర్తను చూశాడు, పాపం అరే అందం చక్కగా ఉంది ముసలు, అరే ఊరే ముసలోడా, అరే ఇట్టంటోడికి ఇచ్చేందుకు చేశారు పాపం, ఎంత మంచి చక్కని మనిషిని అని పాపం బాధపడుతున్నాడు, మనిషి నలిగిపోతున్నాడు, ఫీల్ అయిపోతున్నాడు, బా ఈ బిడ్డ జీవితం అనవసరంగా బుగ్గిపాలు అయిపోయిందో ఈ రకమైన మైండ్ అన్నమాట. మీరు గమనించండి, ప్రార్థనాపరుడు వచ్చిన పని ఏదో చూసుకొని వెళ్ళే రకం కాదు,
ఇక వచ్చిన కాడి నుంచి ఇక అనవసరమైన విషయాల కోసం బాధపడుతున్నాడు, అనవసరమైన విషయాలని అబ్జర్వేషన్ చేస్తున్నాడు, లేనిపోని సలహాలు ఇస్తున్నాడు. సరే పిల్లలు లేరన్నావు వాస్తవమే, పిల్లలు పుట్టేటట్టు ప్రార్థన చేయండి. వాళ్ళు ఆయన ముసలోడు, నీకెందుకయ్యా ముసలోడు అయితే, కుర్రోడు అయితే. ఇప్పుడు అబ్రహాము శారాలు ముసలోళ్ళేగా, ఆయన వాళ్ళకి దేవుడు పిల్లలు లేవలేదా, ప్రార్థన చేస్తే కార్యం చేయలేదా? అంటే అతను ఆలోచన ఏందో, ముందుగానే పసిగట్టింది. ఈరోజు మీ భర్తలతో పాటు ఎవరైనా మీ ఇంటికి ఎవరైనా ఇతరులు వస్తే వాళ్ళ వ్యవహారం ఎలా ఉందో చూడండి. కొంచెం సోషలిజంగా అన్నయ్య రండి కూర్చోండి అన్నయ్య అని చెప్పి మీరు సోషల్గా మూయయ్యారనుకో, వాడు కొంచెం తేడా అనుకో, తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అర్థమవుతుందా? మా ఆయన ఫ్రెండే కదా, మా ఆయనకి తెలిసిన వాడే కదా, మా ఆయన బంధువే కదా, ఏముందిలే మంచోడై ఉంటాడులే అనుకుంటే పొరపాటు పడ్డట్టే. మీ కుటుంబ జీవితాల్లో మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని గమనించుకోవాలి. వాళ్ళ ఆలోచన ఎలా ఉంది, వాళ్ళ చూపు ఎలా ఉంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, పసిగట్టాలి. మీరు ఉండే జాగ్రత్తల్లో మీరు ఉండాలి. నేను ప్రియులారా చెప్తున్నాను ప్రేమతో, ఇద్దరు వ్యక్తులు వచ్చారు, ఇద్దరు వ్యక్తులు యెహోవాని ఆరాధిస్తున్న వాళ్ళే, ఇద్దరు కూడా దేవుని కోసం పని చేయాలని ముందుకు వచ్చిన వాళ్ళే. కానీ ఒకడేమో భక్తి కలిగినోడంట, ఒకడేమో భక్తి లేనివాడట. ఈరోజు ప్రభు ప్రేమతో నేను చెప్తున్నాను, ఈ రాకడ దినాల్లో చాలామంది వ్యక్తులు మేము దేవుని బిడ్డలమే, మేము దేవుని సేవ చేస్తున్న వాళ్ళమే, మేము సత్యం కోసం పోరాడుతున్న వాళ్ళమే, మేము దేవుని కోసం అహర్నిశలు కష్టపడుతున్న వాళ్ళమే అన్నట్లుగా సమాజంలో మనకు కనబడ. జాగ్రత్త జాగ్రత్త, ఎవరు సత్య సంబంధులు ఎవరు అసత్య సంబంధులు మీరు గుర్తుపట్టగలగాలి. మొట్టమొదట ఆమె చేసిన ఘనకార్యం ఏంటో తెలుసా, గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఎవరు సత్య సంబంధులు ఎవరు అసత్య సంబంధులు, ఎవరు భక్తి కలిగిన వాళ్ళు ఎవరు భక్తి లేని వాళ్ళు గుర్తుపట్టాలి. ఈ రోజుల్లో మనం ప్రకటన గ్రంథంలో చూస్తే రెండు రెండులో అనుకుంటాను, ప్రభు అక్కడున్న ఎఫెసు సంఘానికి ఆ ఎఫెసు దూతకు పత్రిక రాయిస్తూ ఆయన పలుకుతున్న మాటలు ఏంటంటే, తాము అపోస్తులులు కాక అపోస్తులమని చెప్పుకుని వారిని నువ్వు గుర్తుపట్టావు. ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. వాళ్ళు అపోస్తులులు కాదు, దేవుడు వారిని ఎన్నుకోలేదు, దేవుడు వారిని ఏర్పాటు చేసుకోలేదు. కానీ వీళ్ళు ఏమని చెప్పుకుంటున్నారయ్యా, ఏమని చెప్పుకుంటున్నారు తమ్ముడు? మేము అపోస్తులులమే, మేము ప్రవక్తలమే, మేము దేవుని సంబంధులమే అని చెప్పి దేన్ని తీసుకొని బోధిస్తున్నారు? బైబిల్ తీసుకునే బోధిస్తున్నారు, బైబిల్లో వాక్యాలే చెప్తున్నారు. కానీ ఎఫెసు సంఘం అంట, గమనించండి, ఎఫెసు సంఘం అంట వీళ్ళు అపోస్తులులు కాదు అని గుర్తుపెట్టిందంట. చూడండి, దేవుడు ఆ సంఘదూతకు లేఖ రాస్తూ ఆ విషయంలో ఆమెని ఆ సంఘాన్ని పొగుడుతున్నాడా లేదా, నువ్వు చాలా వివేచనతో పసిగట్టావు. ఈ రోజుల్లో యూట్యూబుల్లో కావచ్చు, మీ ఇళ్ళ దగ్గర కావచ్చు, మీ సమాజాల్లో కావచ్చు, ఇలాంటి మాటలు తీసుకొని మీ దగ్గరకు వచ్చి ఎవరైనా మాట్లాడితే, దేవుని వాక్యమే మాట్లాడుతూ ఉండొచ్చు, తెల్ల బట్టలే వేసుకొని ఉండొచ్చు, బైబిలే చేత పట్టుకొని ఉండొచ్చు, అయితే వివేచన కలిగి భక్తి కలిగిన వాళ్ళు ఎవరు, సత్య సంబంధులు ఎవరు, దేవుడు ఎన్నుకున్న పాత్రలు ఎవరు, వివేచనతో గుర్తుపట్టగలగాలి. ఆ వివేచన నాకు దయచేయి నాయన అని కూడా మీరందరూ ప్రార్థనలు చేయాలి. ఈ రోజుల్లో యూట్యూబ్లో చాలామంది దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు, చెవికి వినబడ్డ బోధల్లా సత్యం కాదు, మేము దేవుని బిడ్డలమే అని చెప్పి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న వాళ్ళందరూ దేవుడు ఎన్నుకున్న వ్యక్తులు కాదు. కొంతమంది వెలుగు దూత వేషం వేసుకొని సంఘంలో చొరబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ సంఘాన్ని భ్రమపరుస్తున్న వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త, ఆ విషయాల్లో మెలకువ కలిగి మనం ఉండాలి. ఆ విషయంలో అలా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎలా అంటాడండి, గొప్పవాళ్ళు గనులు అని దేవుడు మనల్ని గురించి మాట్లాడటం జరుగుతుంది. ఇంకొక సంఘాన్ని గురించి కూడా, ఇంకొక ప్రాంత ప్రజలు కూడా దేవుడు అలా చెప్పడం జరిగింది. ఒకసారి తీయండి అపోస్తలుల కార్యము 17వ అధ్యాయము. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 13వ వచనం. పదకొండవ వచనం చూద్దాం. ఎవరంట ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీరట ఎవరు, ఎవరిలో ఉన్నవారి కంటే గనులు?
దశలోనికేలో ఉన్న సంఘ బిడ్డల కంటే వీరు గనులు. కారణం ఏంటంట, ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలు సీల చెప్పిన సంగతులు అలాగున్న లేఖనాల్లో ఉన్నాయో లేవో ప్రతిరోజు పరిశీలిస్తూ వచ్చారట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పౌలు ఎంత గొప్పవాడండి, సీల ఎంత గొప్పవాడండి. వాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రకటించిన వీళ్ళు చెబుతున్న మాటలు దేవుని వాక్యంలో ఉన్నాయా లేవా అని వాక్యాన్ని పరిశీలిస్తూ వచ్చారట. అందుకే అంటున్నాడు, దశలోని కేలలో ఉన్న వారికంటే వీళ్ళు గనులు. ఈ రోజుల్లో కంటికి కనపడ్డ వ్యక్తి, చెవికి వినబడ్డ బోధల్లా ఇక సత్యమే అని నమ్మే వాళ్ళందరూ దేవుని దృష్టిలో గనులు కాదు. దేవుని వాక్యాన్ని వినే వాళ్ళందరూ గొప్పవాళ్ళు కాదు. చర్చికి వెళ్ళే వాళ్ళందరూ గనులు కాదు, గొప్పవాళ్ళు కాదు. మరి ఎవరు గనులు అవుతారు అంటే, ఎవరు వాక్యం చెప్పినా, సంఘంలో వాక్యం చెప్పినా, మీరు ఎక్కడైనా సువార్త సభల్లోకి వెళ్ళి అక్కడ వాక్యం విన్నా, యూట్యూబ్లో వాక్యం విన్నా, వారు చెప్పింది లేఖనాల్లో ఉందా లేదా, లేఖనాల్లో నుంచి చెప్పిన ఆ వాక్యానికి వాళ్ళు ఇచ్చిన అర్థం సరి అయిందా కాదా అని పరిశీలించే మనసు ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళు దేవుని దృష్టిలో గనులుగా ఎంచబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, ఇక మనం ముందుకు వెళ్తే అక్కడ తన భర్తకు చెప్పింది వీళ్ళు భక్తి కలిగిన దైవజనుడు. ఆయన మన ఇంటికి వస్తూ వెళ్తున్నాడు కాబట్టి ఆయన మన ఇంటికి వచ్చినప్పుడు మరి మన ఇంట్లో పెట్టుకోవటం మంచిది కాదు. ఆయనకి సపరేట్గా మన ప్రాకారం మీద ఒక గదిని గడదాం. ఆయనకి ఆయన వచ్చినప్పుడల్లా చక్కగా గదిలో విశ్రాంతి తీసుకుంటాడు. ఆయనకు భోజనం ఏర్పాటు చేస్తే భోజనం తిని వెళ్తాడు. ఒక ఇల్లు కట్టిద్దామండి. ఏమండి వింటున్నారా? తన భర్తతో ఆమె చెప్తుంది, భక్తి కలిగిన ఆయన వస్తున్నాడు, మన ఇంట్లో పలానా దగ్గర ఒక గది కట్టిద్దాం, ఒక మంచము, ఒక దీపము, మనుషులు తగ్గటానికి ఒక కుండ, ఇక ఆయన కావాల్సినవన్నీ ఏర్పాటు చేద్దామండి అని. ఏం చేసిందండి, దైవజనుడు వస్తూ వెళుతూ ఉంటే ఆయనకు ఒక ముద్ద అన్నం పెట్టి పంపించడమే కాకుండా వాళ్ళు చెయ్యగలిగినంత పరిచర్య చేసే మనసు వారిద్దరిలో ఉంది. ఆయన వచ్చి వెళ్తున్నప్పుడు ఏమండి, ఈ రోజుల్లో మనం ఆలోచిద్దాం, ఒక్కసారి చెప్తున్నా, ఇప్పుడు పాస్టర్ గారు మీ ఇంటికి వస్తుంటాడు అప్పుడప్పుడు, లేదా ఇతర పాస్టర్ గారు మీ ఇంటికి వస్తుంటారు, ఏదైనా గొప్ప దైవజనులు ఆత్మీయులు, నీకు ఎప్పుడైనా మరి ఆ పాస్టర్ గారు మన ఇంటికి వస్తున్నాడు కదా, మన దగ్గర పలానా ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఒక గది కడదాం పాస్టర్ గారి కోసం అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? బాబు మాకే పరిస్థితి కష్టంగా ఉంది, ఇక పాస్టర్ గారికి ఇల్లు కట్టించే పరిస్థితి మాకేడ దొరుకుతుంది అని అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది సంపన్న స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారండి. అసలు దైవజనుడికి ఒక రూమ్ కట్టించడం తర్వాత సంగతి, వాళ్ళ ఇంట్లో ప్రార్థనా గది మాత్రం ఉండదు. ఏ గది ఉండదు? మమ్మల్ని అక్కడక్కడ కొంతమంది గృహప్రవేశాలకి, గృహ ప్రతిష్ట ప్రార్థనలకు తీసుకుని వెళ్తుంటారు. మేము ప్రార్థన చేసి ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, అన్నయ్య ఇల్లు చూద్దుగండ్రా, ఇదిగో ఇది బెడ్రూమ్ అన్నయ్య, బాగుందన్నయ్య, బాగుందమ్మా, ఇది హాల్ అన్నయ్య, బాగుందన్నయ్య, బాగుందమ్మా, ఇది 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 కిచెన్ అన్నయ్య, వంట రూమ్ అన్నయ్య, బాగుందన్నయ్య, బాగుందన్న అన్న, ఇంకొంచెం డైనింగ్ హాల్ అంట అక్క చెప్పింది, ఇంకో రూమ్ చూపించి, అన్న ఇది డైనింగ్ హాల్ అన్న, మేము ఇక్కడ ఇక్కడే అన్న, ఓకే అమ్మా చక్కగా ఉందమ్మా, ఇంకెళ్దామమ్మా, కాదు కాదు అన్న ఇంకోటి ఉందన్నావు అని చివరికి తీసుకెళ్ళి బాత్రూమ్ చూపిస్తారు. అన్న ఎట్లుందన్న, బాగా పాలిష్ బండ్లు అన్న, ఈ బాత్రూమ్ షింక్ ఇక్కడది కాదన్నావు, మన దేశంది కాదు, అమెరికా నుంచి తెప్పించాం. ఎక్కడి నుంచి? అమెరికా నుంచి. ఇప్పుడు చేసేది ఏంది అమెరికా నుంచి తెస్తే దాన్ని? దాని మీద అమెరికా నుంచి తెచ్చినా, జపాన్ నుంచి తెచ్చినా, ఏం చేస్తారండి దాని మీద? ఏమి డౌనే కదా. అన్న బాగుందా? బాగుందిలే అమ్మా, సరే వెళ్దాం పదండి అమ్మా. ఇవన్నీ చూపిస్తారు కానీ, అన్న ఇదిగో ఈ రూమ్ అన్న. ఏంటమ్మా ఈ రూము? ఇది ప్రార్థన కోసం, దేవునికి విజ్ఞాపన చేయటానికి, దేవునితో మేము గడపడానికి ఒక రూము ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నామన్నా అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ రోజుల్లో. ఏం కలిసి కూర్చొని తినటానికేమో ఒక రూమ్ కావాలా, చక్కగా రాత్రి నిద్రపోవడానికేమో ఒక రూమ్ కావాలా, అందరు కలిసి కూర్చొని రిమోట్ తీసుకొని టకీ టకీ నొక్కుని అయ్యి చూడటానికేమో ఒక హాల్ కావాలా, అన్నం వండుకోవడానికేమో ఒక కిచెన్ కావాలా, మరి దేవుడితో గడపడానికి ఒక గది వద్దా? అదేందుకని ఎక్కడ చేసుకుంటే అన్నాడు దేవుడు, ఎక్కడ చేసుకొని కూర్చుంటే విన్నాడు దేవుడు, ఆడ కూర్చొని చేసిన దేవుడు వింటాడు. మంచి దేవుడు. నువ్వు ఎక్కడ కూర్చొని తింటే ఏమైంది అన్నావు? దానికి సపరేట్ రూమ్ ఎందుకు? ఆడమనుకుంటే ఏమైంది?
సపరేట్ రూమ్ ఎందుకు? అందరికి కలిసి అక్కడే హాల్లోనే ఒక పక్కన కిచెను, ఒక పక్క కూర్చొని అన్నం తింటావు, ఒక పక్క నిద్రపోయేదానికి ఉండొచ్చుగా, సపరేట్ సపరేట్ రూమ్లు ఎందుకు కట్టావు? అంటే అంటే అవి మనం ఫ్రీగా ఉండాలి కదా అన్నయ్య, మనకి మరి ప్రశాంతంగా మరి ఇబ్బంది లేకుండా ఉండాలి కదా అనేవాళ్ళు కొంతమంది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. దేవుడితో గడపడానికి, దేవునితో మనం ఏకాంతంగా ఆయన సమీపించడానికి మనం ప్రత్యేకంగా ఒక స్థలాన్ని ఎన్నుకోవాలండి. అలాంటి మనసు ఉన్న వాళ్ళే దైవజనులకు ఇదిగో ఇలాంటి కార్యాలు చేసే మనసు కలిగి ఉంటారు. ఒకరోజు ఒక ప్రాంతానికి వెళ్ళామండి. ముందు ఒకటే రూము, చిన్న ఇల్లు, అది చిన్న ఇల్లు, పెంకిళ్ళు అన్నమాట, చిన్న ఇల్లు. నలుగురు ఉంటున్నారు అందులో, ఇద్దరు భార్యా పిల్లలు, ఇద్దరు భార్యా భర్తలు, ఇద్దరు పిల్లలు, వాళ్ళ అమ్మ నాన్న, మొత్తం ఎంతమంది? ఆరుగురు ఉంటున్నారండి. ఒకటే చిన్న రూమ్ అది. వాళ్ళు దూరం అంటే సొంతూరు నుండి ఇంకొక ఊరికి పని చేసుకోవడానికి వెళ్ళారు. పక్కన మంచం ఉంది, ఆ చిన్న ఇల్లు అన్నీ ఇరుగ్గా ఉంది. ఓ పక్కనే ఉందంటే కటను, ఒక చిన్న రూమ్ లాగా కటను అడ్డం కట్టుంది. మేము అడిగాము, ఆ కటను ఎందుకు అడ్డం కట్టారు అంటే, అన్నయ్య మేము ప్రార్థన చేసుకోవడానికి మరి విశాలమైన స్థలం మాకు లేదు, మేము అద్దెకుంటున్నాము, పెద్ద ఇల్లులో ఉండేదానికి మా దగ్గర డబ్బులు లేవు, అందుకని ఈ ఉన్న ఈ కొంచెం ఇల్లులోనే ఒక రెండు కటన్లు కట్టి ఒక రెండు మూడు అడుగులు ఖాళీ ఉండేటట్లుగా ఒక కటన్ కట్టేశాము. అందులోకి వెళ్ళి ఎవరైనా మోకరించారు అంటే ఇక వాళ్ళని మేము గదిలిచ్చాము, వాళ్ళ జోలి మేము వెళ్ళము. అంటే చూడండి, చిన్న ఇంట్లోనే ఓ పక్కన కటన్ కట్టుకుని ఇది ప్రార్థనా స్థలము అని దేవుని ప్రార్థన కొరకు వాళ్ళు కేటాయించుకున్నారు. ఈరోజు చాలామందిలో అలా ప్రార్థనకి స్థలాన్ని కేటాయించుకునే మనసు ఉండదు. కోరిక ఏముంటుందో తెలుసా చాలామందికి? దేవుడు ఒక సెంటు స్థలం ఇస్తే ఆ స్థలంలో మంచిగా ఇల్లు కట్టుకోవాలి. ఇందాక నేను చెప్పాను చూడు ప్లానింగు, ఇందాక చెప్పానే కిచెను, డైనింగ్ హాలు, మా తర్వాత హాలు, బెడ్రూము, ఆ తర్వాత అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఈ కలలకు అంటారు. కానీ చాలామంది ఇలాంటి కలలే అంటారు, కానీ ఆత్మీయులు కనే కలలేంటో తెలుసా? ఇప్పుడు పాస్టర్ గారు మన శాలేమన్న ఉన్నాడు, ఆయన తరచుగా ఇప్పుడు స్థలం కోసం వెతుకుతున్నాడు. ఎందుకండి అంటే, నా దేవునితో నేను ఏకాంతంగా గడపడానికి ఒక స్థలం నాకు కావాలి. దేవునితో గడుపుకోవాలి, ఎవరు నన్ను డిస్టర్బెన్స్ చేయకూడదు, ఆయనతో నేను ఏకాంతంగా గడపడానికి నాకు ఒక స్థలం కావాలి అని వెతుకుతూ ఉన్నాడు. ప్రియులారా, మొదటిగా చెప్తున్నాను, ఆ లక్షణం ఎవరిలో అయితే ఉంటుందో వారే దైవజనులకు సహాయం చేసే మనసు కలిగి ఉంటారు. అలా దేవునితో గడిపే మనసు లేని వాళ్ళు, అలా దేవునితో ఏకాంతంగా గడపాలి అనే ఆలోచన లేని వాళ్ళు ఇక దైవజనులు ఏం ప్రేమిస్తారు, దైవజనులకు ఏమి సహాయం చేయగలుగుతారు? మీరు గమనించండి, గతంలో మేము విగ్రహారాధన చేసిన వాళ్ళమే, మీలో కూడా కొంతమంది అలాంటి వాళ్ళు ఉండొచ్చు. మీరు గమనించండి, ఇప్పటికి కూడా అన్ని జనుల ఇళ్లలో వాళ్ళన్నీ ఇందాక చెప్పిన అన్నీ ఉన్నప్పటికీ ఒక చివర ఒక చిన్న గూడు ఒకటి ఉంటుంది. ఆ గూడులో ఏం చేస్తారండి వాళ్ళు? వాళ్ళ దేవుళ్ళకి సంబంధించిన ఆ పటాలు పెట్టుకొని వాళ్ళు చక్కగా దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తున్న దేవుళ్ళను వాళ్ళు ఆరాధించుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఉన్న ఒక స్థలం మాత్రం వాళ్ళు ఇంట్లో వాళ్ళ ఇంటికి దేవునికి కేటాయించుకుంటారు. మరి మన క్రైస్తవులు ఏంటంటే విశాల హృదయాలు కదా, ఇందాక చెప్పాను కదా, దేవుడు ఆడ కూర్చుంటే చేసుకుంటే ప్రార్థన విన్నాడు అన్నయ్య, ఎక్కడ పడితే అక్కడ కూర్చొని చేసుకుంటుంటా. ఏమేమో ఇంట్లో ఆ ఇంట్లో పోయి తలిపేసుకొని ప్రార్థన చేసుకుంటుంటుందా, ఇక ఇంటి నుంచి బయట నుంచి పిలుచుంటారన్నమాట, రే సుబ్బారావు, రే రారా బయటికి, ఏమో ఇంక ప్రార్థనలో ఉంది కదా, అరే పెద్దోడా నాన్న బయటికి పోయాడు అని చెప్పు. ఏం చెప్పిద్ది? పెద్దోడా నాన్న బయటికి పోయాడు అని చెప్పు. ఏమై అంకుల్ అంకులు, మా అమ్మ ప్రార్థనలో ఉంది, మా నాన్న బయటికి వెళ్ళాడు అంకులు, తర్వాత రా అంకులు అంటుంది. తర్వాత ఆయన వెళ్ళిపోతాడు కదా, తర్వాత పాలండి, అరే చిన్నోడా ఆ వంటరంలో ఆ గిన్నెను కానీ పాలు తీసుకెళ్ళి, సోత్రం సోత్రం ప్రభా, పాలోడు వచ్చాడు ఆయన, అది హల్లెలూయా, ఎడదాకా వచ్చాం ప్రభా, ఇది ఎడదా చదివామ్మ కూరగాయల లిస్టు. అంటే కూరగాయల లిస్ట్ అని ఎందుకు అంటున్నానంటే, ఈ మోకరించిన కాడ నుంచి ఇలాంటి వాళ్ళు చేసే ప్రార్థన ఏముంటుంది, నాకు అది చేయ్యా, నాకు ఇచ్చేయ్యా, నాకు అది అయ్యా, నాకు ఇది అయ్యా. ఈ కూరగాయల లిస్ట్ కనుక మనం అడిగినట్టు అడగటమే కదా కొంతమంది చేసే ప్రార్థన. సరే ఇదంతా అయిపోద్దా, మళ్ళీ ఫోన్ మోగుతుంటుంది, ఏం ప్రార్థనలో ఉంటుందా అని, అరే అరే అమ్మాయి అమ్మాయి ఇట్రా, ఆ ఫోన్ మాట్లాడు, ఎవరో చూడు, ఆ సూత్రం ప్రభా వందనాలు, హలో అంకుల్, అమ్మ నాన్న లేడా, బయటికి పడి అని చెప్పు, సూత్రం సూత్రం నాయన, ప్రభురా ప్రైస్ లార్డ్ హల్లెలూయా, దేవా మరి డబ్బులు ఇవ్వాలన్నాడు, ఆ డబ్బులు అటైతే ఇంటికి రమ్మ నేను ఉన్నానని చెప్పు, సూత్రం ప్రభా హల్లెలూయా వందన. ఇంకా నువ్వు ఇంట్లో కూర్చొని ఏడ చేసినా దేవుడు వింటాడు, వినని కాదు. దేవుడు ఎక్కడ కూర్చొని ప్రార్థన చేసినా వింటాడు.
కానీ నువ్వు ఆయనతో మాట్లాడుకునేదానికి అవకాశం ఇస్తారా? మనుషులు అవకాశం ఇయ్యరు. ఇప్పుడు నువ్వు సరే ఈ హాల్లో కూర్చుంటే ఇలా ఉందిలే అని చెప్పి బెడ్రూమ్ అని చెప్పి అందులో పోయి ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఈ పిల్లలు ఏమనుకుంటారు బెడ్రూమ్లో చేసే పని ఏంది? తల్లి లాలించును ఈ పాటలు పెట్టుకుని నిద్రపోవటమేగా మనం చేసేది. అమ్మ బెడ్రూమ్లోకి పోయింది నిద్రపోతుంటుందని అబ్బాయి వచ్చి ధన ధన తలుపు కొట్టి బయటికి పిలిచాడు. ఏందిరా ప్రార్థన చేసుకుని నువ్వు? ఆహా ప్రార్థన చేసుకుంటున్నావా, సరే సరే అమ్మ. అంటే ఎక్కడ కూర్చొని ప్రార్థన చేసుకున్నా మన దేవుడు వింటాడండి, వినడని చెప్పట్లేదు. కానీ అలా ఏకాంతంగా ఒక ప్రదేశాన్ని ఎన్నుకున్నావు అనుకో, వాళ్ళకి అర్థమైపోద్ది అమ్మ కానీ నాన్న కానీ తమ్ముడు కానీ చెల్లి కానీ కూతురు కానీ ఆ రూమ్లోకి పోయి తలుపేసుకుంటే వాళ్ళు దేవునితో గడపడానికి వెళ్ళారు, ఇక వాళ్ళంతటి వాళ్ళు బయటకు వచ్చిన దాకా మనం వాళ్ళని కదిలించకూడదు అనేది అర్థమైపోద్ది. అప్పుడు నువ్వు చక్కగా దేవునితో అనుసంధానం అవ్వచ్చు. అర్థమైందా? చిన్న ఇల్లేనైనా ఒక గదిలాగా లేదంటే ఒక కట్నైనా అడ్డం పెట్టుకుని దేవునితో గడిపేదానికి ఒక ప్లేస్ ఏర్పాటు చేసుకో, అక్కడ కూర్చో దేవునితో గడుపుతా ఉండు. ఆ మనసు వాళ్ళలో ఉంది, అలాంటి దైవిక మనసు వాళ్ళలో ఉంది కాబట్టి మరి పాస్టర్ గారు వస్తూ వెళ్తున్నాడు. ఆయనకి మనం తోడ్పాటు అందించాలి, మన వంతు సహాయం మనం చేయాలి. ఈ రోజుల్లో ఒక గది కట్టించాలంటే ఎంత ఖర్చు అవుతుందండి? తక్కువలో తక్కువ ఒక చిన్న రేకులు షెడ్ అయ్యాలంటే ఎంత అవుతుంది? ఒక 50,000 నుంచి 60,000 పైనే కదా అయ్యేది, అవునా కదా? ఇప్పుడు పాస్టర్ గారు వచ్చి వెళ్తుంటే ఆయన అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉండడానికే వాళ్ళు చూడండి, వాళ్ళలో చూడండి ఎంత ఆసక్తి ఉందో, ఒక గది కట్టించారండి. దేవుని కొరకు ఇచ్చే మనసు, దైవ సేవకులకు త్యాగం చేసే మనసు ఆమెలో ఉన్నది. అందుకన్నాడు ఆమెకి ఆ పేరు అభివృద్ధి ఇవ్వడం జరిగింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది అయిపోయింది. ఇక ఆయన ఆ రూమ్లో అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉండి ఒకరోజు ఈ తల్లి మనకింత పరిచర్య చేస్తుంది కదా గహజీ, మనం ఏదైనా ఒక సహాయం చేస్తే బాగుండు, ఒకసారి ఆమెను పిలిచిరాపో అంటే గహజీ పోయి మా దా పాస్టర్ గారు నేను పిలుస్తున్నాడంటే ఈమె వచ్చి ఇంటి బయట నిలబడి ఉంది తలుపు బయట. అయ్యగారు మరి అమ్మగారు వచ్చారు, వచ్చిందా? సరే ఆమెతో ఏమంటావంటే ఇంత శ్రద్ధాభయభక్తులు మా ఎడలో చూపి మాకింత మేలు నువ్వు చేస్తున్నావు కదా, నీకేదైనా సహాయం చేయమంటావా అని నేను అడుగుతున్నానని ఆమెకు చెప్పుకో. రాజుగారితో ఏమైనా విషయాలు ఉన్నాయా, ఏమైనా తగాదాలు కానీ ఇళ్ళ స్థలాల తగాదా కానీ భూమి తగాదాలు కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే రాజుగారితో ఏమైనా మాట్లాడాలా పోయి కనుక్కో, లేదు సైన్యాధిపతితో ఏమన్నా మాట్లాడాలా వెళ్ళి కనుక్కో అంటే గహజీ వెళ్ళి అన్నాడు, అమ్మా మరి ఎలీషా గారు ఇలా నీకు ఏదైనా సహాయం చేయాలనుకుంటున్నాడు, చెప్పు రాజుగారితో ఏమైనా మాట్లాడాలా నీ గురించి, లేదా నీ బంధువుల గురించి ఏమైనా మాట్లాడాలా? మౌనంగా ఉంది. సైన్యాధిపతితో ఏమన్నా మాట్లాడాలా? మౌనంగా ఉంది. ఇలా ఏమన్నా చెయ్యాలా నీకు అని అడిగితే ఆమె ఏమనిందంటే, లేదు లేదయ్యా, నేను నా స్వజనుల దగ్గరే ఉంటున్నాను, అంటే నేను మా బంధువులు ఇళ్ళ దగ్గరే ఉంటున్నాను, నేను వేరే ఊరి నుంచి వచ్చి ఇక్కడ ఉండే వ్యక్తినేమీ కాదు అని ఆమె చెప్పడం జరిగింది. అది చదువుతున్నప్పుడు నాకు అక్కడ ఏమి కనపడిందంటే దైవ సేవకులకు చేసే మనసు, దేవునికి చేసే మనసు ఆమెలో ఉంది, తిరిగి ప్రతిఫలాన్ని ఆశించే మనసు ఆమెలో మనకి కనబడడం లేదు. నువ్వు ఇది చేసావు కదా, ఏదైనా చెప్పు, నేను ప్రవక్తను, నేను ప్రార్థన చేస్తే ఏదైనా నీ జీవితంలో జరుగుతుంది అంటే నాకు ఇది కావాలయ్యా, నాకు అది కావాలయ్యా అని ఆమె అడిగిందండి. ఆ మనసు ఆమెలో ఉందా అండి? వాస్తవానికి ఆమె పిల్లలు లేరు కదా, ఆమెకి లేరు కదా పిల్లలు. అడగొచ్చు, పాస్టర్ గారు నాకు పిల్లలు లేరండి, చిన్న మాట ప్రార్థన చేయండి, మీ ప్రార్థన దేవుడు వింటే నా జీవితంలో కార్యం జరుగుతుంది అని అడగొచ్చు కదా. అడగలేదు. ఎందుకు అడగలేదో తెలుసా? ఒక్కవేళ నేను అలా అడిగితే నేను పిల్లల కోసం మాత్రమే వాళ్ళకి ప్రేమ చూపానని, పిల్లల కోసం మాత్రమే సహాయం చేశానని, ప్రతిఫలం ఆశించి ఈ కార్యాలన్నీ చేశానని తప్పుగా అనుకుంటారు. నాకు ఏమీ అవసరం లేదు, దేవుని దాసులు, దైవ జనుడు, దేవుని ప్రవక్త, దేవునికి చేసినట్లుగా నేను భావిస్తున్నాను, నాకు ఏమీ అవసరం లేదు. అది అండి మనసు. ఈ రోజుల్లో చాలామంది ఎలా ఉన్నారంటే దేవుని కోసం ఇవ్వడానికి రూపాయి ఇస్తే రెండంతల, 10 రూపాయలు ఇస్తే 100,000 రూపాయలు ఇస్తే దేవుడు ఆశీర్వాదిస్తాడు. దేవుని సన్నిధిలో ఏమైనా స్పీకర్ తెస్తే, దేవుని సన్నిధిలో ఏమైనా ఫ్యాన్ తెస్తే ఈ ఆశీర్వాదం నాకు వచ్చింది. నేను చాలా చోట్ల గమనించాను, చాలామంది దేవుని కోసం చేస్తారా, దేవుని కోసం ఇస్తారా, ఫ్యాన్ తెస్తారా, ఆ ఫ్యాన్ పైన ఏమి రాసుకుంటారు అనుకున్నావు, ఫలానా జ్ఞాపకార్థం మరియమ్మ అని రాసుకుంటుందా? ఆ తెచ్చిన
ఆ ఫ్యాన్ తెచ్చి పాస్టర్ గారికి ఇస్తే పాస్టర్ గారు ఆ ఫ్యాన్ మరి చర్చిలో బిగిస్తాడు కదా. ఇక వచ్చినప్పుడల్లా వారం వారం ఆ ఫ్యాన్ కిందే కూర్చోవాలి ఆమె. తర్వాత వారం కొంచెం లేట్ అయిందనుకో ఆమె రావటం, ఈ పాటికి ఇంకొకరు ఎవరైనా కొత్త వచ్చి అక్కడ కూర్చున్నారనుకో, సరే ఆమె కూర్చుంటే కూర్చుందిలే కదా అని పక్కన కూర్చోదు. గుర్రు మీద వచ్చింది ఏంది అడుగుచున్నావు, పైకి చూడు, ఎందుకమ్మా పైకి చూడు, మరి అమ్మ ఎవరు అనుకున్నావు, ఫ్యాన్ నాదే ఆ గాలి కూడా నాకే, మర్యాదకి లేచి పక్క పో. అంటే ఇప్పుడు నువ్వు ఫ్యాన్ తెచ్చుకున్నందుకు ఒక రెండు మూడు అడుగులు నీ కేటాయించాలన్నమాట. అంటే ఇప్పుడు పాస్టర్ గారు స్థలం కొని పాపం బండలే ఇచ్చి పాపం చర్చి అంతా కట్టించి నానా రకాల కష్టాలు పడితే నువ్వు ఒక ఫ్యాన్ తెచ్చి అక్కడికి పెట్టి ఇక రోజు ఆ ఫ్యాన్ కలిపి చర్చిలో వచ్చినప్పుడల్లా నువ్వే కూర్చొని అనుభవించాలా? అంటే ఫ్యాన్ ఇస్తే దాని వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? ఏమండి? గాలి కోసం. తర్వాత కొంతమంది పాస్టర్ గారు మరి మనం ఇచ్చిన సంగతి మరి ప్రకటించండి చర్చిలో, ఫలానా మరియమ్మ గారు మరి దేవుని కొరకు 1016 ఇచ్చారు, ఫలానా సుబ్బయ్యరావు గారు మరి దేవుని సన్నిధిలో 616 ఇచ్చారు. ఇవన్నీ చెప్పుకుంటే ఒక చర్చిలో ఒక ఇది యథార్థంగా జరిగిన సంఘటన. ఓ చర్చిలో లిస్ట్ అంతా చదివితే ఒక ఆమె 116 ఇచ్చిందంట. ఆ సంఘ గారు మర్చిపోయాడు. మర్చిపోయేసరికి ఇక అంతా అయిపోయిన తర్వాత వీళ్ళందరినీ దేవుడు దీవించునుగాక అన్నాడు పాస్టర్ గారు. ఎర్రి కేక పెట్టుకుంటా లేచింది, ఎర్రి కేక పెట్టింది. ఏం భాష గారు మేము కనపడమా నీ గంటకి, ఎంత ఇచ్చా నేను? అమ్మ నువ్వు ఇచ్చావా? ఈ సంఘ పెద్దలు రాయలేదమ్మా పేపర్లో. ఏంది ఎన్ని ఇచ్చాను నేను, ఎంత ఇచ్చాను దేవుడికి? సరే ఇచ్చావు, ఇప్పుడు ఏం చేయమంటావు? దేవుడు సాయం చేస్తాడుగా. నా పేరు మైకులో చెప్పలా నువ్వు. ఎందులో చెప్పలా? నా పేరు మైకులో చెప్పలా. అంటే ఇప్పుడు ఎందుకు ఇచ్చింది? దేవుని కోసం ఇచ్చిందా? ఆమె పేరు మైకులోకి రావాలని ఇచ్చిందా? ఘనత కోసం. ఇలా దేవుని కోసం ఇచ్చే వాళ్ళలోనే నేను చెబుతున్నాను రకరకాలుగా ఉంటారండి, రకరకాలుగా ఉంటారు. మనం కొంచెం ఎక్కువ మోతాదులో దైవ సేవకుడికి కొంచెం డబ్బులు ఇస్తే మనల్ని గుర్తుపెట్టుకుంటాడు ఆయన. ఆయన హృదయంలో మనకి ఓ చోటు ఉంటుంది. పాట అడిగితే ఇయ్యాల్సిందే ఆయన మైక్ కొనింది నేనేగా, పాట అడిగితే ఇయ్యాల్సిందే ఆ మైక్ బాక్స్ నేనే కదా ఇచ్చింది. ఎందుకంటే చూడండి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని సంఘాల్లో జరుగుతూ ఉంటాయండి. నేను చెప్తున్నాను అదిగో ఆమెలో చూడండి ఎలాంటి మనసు ఉందో. దేవుని కొరకు కేవలము ప్రతిఫలము ఆశించకుండా, కేవలము నిస్వార్థంగా ఏది ఆశించకుండా, ఇదంతా దేవుడు నాకు ఇచ్చిందే కదా ఆయన దానికి తిరిగి ఇస్తున్నాను అనే ఉద్దేశం ఆమెలో మనకు కనబడతా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. పాస్టర్ గారు నాకేమొద్దండి. ఇప్పుడు చాలామంది ఈ సేవకులు ఏం చెప్తుంటారంటే ప్రసంగాల్లో, దేవుడికి నువ్వు ఇస్తే తిరిగి రెండంతల ఆశీర్వాదం ఆయన ఇస్తాడు. ఇప్పుడు చాలామంది అక్కడక్కడ లాటరీలు తీస్తుంటారు, 10 రూపాయలు పెట్టి లాటరీ తీస్తే ఎంత తగిలిద్దో తెలీదు. ఏమండి ఎంత తగిలిద్దో తెలీదు, 10,000 తగలవచ్చు, 1,000 రూపాయలు తగలవచ్చు లాటరీ తీస్తే. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ఒక 10,000 వచ్చినాయి, 1,000 రూపాయలు దేవుడికి ఇస్తే వచ్చే వారం ఇంకొక 1,000 కలిపి ఆయన ఇస్తాడు. నిజమండి, కొంతమంది ఇలా బెనిఫిట్ బేసిక్తో కూడా ఉండేవాళ్ళు ఉంటారు. లాభాన్ని ఇప్పుడు దేవుడు మరి ఏంటంటే పెట్టుబడి అనమాట, బ్యాంకులు వేస్తే వడ్డీ వచ్చింది కదా, అలా మనం కొంచెం డబ్బు ఇస్తే తిరిగి దాంతోపాటు కొంచెం కలిసి వచ్చిద్ది అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. సంఘాల్లో ఉన్నారా లేదా ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి వాళ్ళు సంఘాల్లో ఉన్నారా లేదా, ఉన్నారా లేదా? ఏది చేసినా మన సంగతి ఏంది, మనకి ఏంది, నాకేంటి, నా వ్యవహారం ఏంది, ఇలాంటి మనస్సామెలో దేవుని కొరకు నువ్వు ఇవ్వాలనుకున్నప్పుడు ప్రభువు చెప్పాడు, కుడి చేత్తో ఇచ్చేది ఎడమ చేత్తో ఇచ్చేది తెలియకూడదు. దేవుని కొరకు నువ్వు ప్రేమతో ఇచ్చావు, ఒకటే ఇచ్చినా ఇవ్వకపోయినా నా దేవునికే మహిమ కలుగునుగా. నేను నా దేవునికి ప్రేమతో చేస్తున్నాను, నా దేవునికి ఆయన ఇచ్చిందే కదా, ఆయన పరిచర్యకులకు నేను తోడ్పడుతున్నాను, నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, పాస్టర్ గారు నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పర్వాలేదు, గుర్తించినా గుర్తించుకోకపోయినా పర్వాలేదు. కాబట్టి ఇలాంటి మనసు ఉన్న వాళ్ళని దేవుడు దృష్టిస్తాడు, గనుల లెక్కలో వాళ్ళని చేస్తాడు. నేను చెప్తున్నాను మీరు సంఘంలో ఏదైనా దేవుని కొరకు చేసేటప్పుడు ఎవరికీ తెలియనియకూడదు, ఎవరికీ తెలియనియకూడదు. కొంతమంది కుర్చీలు తెస్తా స్టిక్కరింగ్ వేయించుకుంటారు దాని మీద జ్ఞాపకార్థం, ఇందా చెప్పాను కదా, ఫ్యాన్లు తెస్తా స్టిక్కరింగు, స్పీకర్లు తెస్తా స్టిక్కరింగు, ఇలాంటివి ఉండకూడదు. మనం కనపడకూడదు అసలు, కుడి చేత్తో ఇచ్చేది
తెలియకూడదు అన్నాడు. కాబట్టి మనం గుర్తింపు కోసం ఆశించి ఏది చేయకూడదు. ఆ మనసు ఆమెలో ఉంది. ఇక తర్వాత దాటి వెళితే ఆమె ప్రభు చెప్పాడు కదా, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, పిదప మీకు అన్ని అనుగ్రహించబడితే ఏది చేయాలో అది చేయండి, ముందు మీకు కావాల్సింది దేవుడే అనుగ్రహిస్తాడు. సొలొమోన్ నీకేం కావాలో అడుగు, వెండి బంగారాలు కావాలా, శత్రువుల ప్రాణాలు కావాలంటే, లేదు లేదయ్యా, ఈ ప్రజల్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలి. ఓకే, నువ్వు యుక్తమైన దాన్ని కోరుకున్నావు కాబట్టి నీకు జ్ఞానంతో పాటు సకల ఐశ్వర్యాలు నీకు కలుగజేస్తాను అని చెప్పాడు. మీరు మొదట ఏది చేయాలో అది చేసి మీరు ఊరుకోండి, దేవుడే మీకు కావాల్సినవన్నీ దయచేస్తాడు. ఆ పాషగా రామని పిలిచి అన్నాడు, అమ్మా నీకు బిడ్డలు లేరని నాకు తెలిసింది, మీదటికి ఇదే రోజున ఇదే సమయంలో నీ కౌగిటిలో ఒక బిడ్డ ఉంటాడు అని చెప్పి ఈయన వెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన అన్నట్టే బిడ్డ పుట్టాడు, పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకరోజు వాళ్ళ నాన్నతో పొలానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు, వాళ్ళకి పొలం ఉన్నట్టుంది, వాళ్ళ నాన్నతో పొలానికి వెళ్ళాడు. మొత్తానికి వాళ్ళ నాన్న ఇంకా కొంతమంది కలిసి పొలంలో పనిచేస్తూ ఉన్నారు. ఈ చిన్నోడు చెట్టు కింద కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు. సడన్గా కేకలేస్తున్నాడు, నానా 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 అంటే ఇప్పుడు నాన్న పరుగు పరుగున వచ్చాడు. ఏమైందయ్యా ఏమైందంటే, నాన్న నాకు తలనే పడుతుంది నాన్న, నా తల పోతుంది నాన్న, తలంతా ఇది లాగుంది నాన్న, నేను చచ్చిపోయేటట్టున్నాను నాన్న, నా పని అయిపోతుంది నాన్న అని వాడు బాధతో ఏడుస్తుంటే, ఇప్పుడు తండ్రి అయిన వాడు ఏం చేయాలండి మీరు చెప్పండి? తండ్రి అయిన వాడు ఏం చేయాలి? వెంటనే పని వాళ్ళని పిలిచి ఏదైనా వైద్యుడు ఉంటే అక్కడికి తీసుకొని వెళ్ళాలి. కానీ ఆ భర్త ఏం చేశాడు, ఓ పనుడిని పిలిచి ఆ పనుడికి ఆయన ఆ పొడ్డుని అప్పగించి వీళ్ళమ్మ దగ్గరే తీసుకుంబో. ఎక్కడికి తీసుకుపోవాలి చెప్పండి చెప్పండి, ఎక్కడికి తీసుకుపోవాలి? ఎక్కడికి? వాళ్ళ అమ్మ దగ్గరే తీసుకొని పో అన్నాడు. వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి ఆ పనివాడు తీసుకొని వెళ్ళటం జరిగింది. అక్కడ మనం గమనిస్తే అక్కడ ఏమర్థం అవుతుందంటే, తన భార్య సామర్థ్యం ఏంటో తన భర్తకి అర్థమవుతుంది. జ్ఞానం కలిగి భర్తకు తెలియని విషయాలు కూడా ఆమె తెలుసుకుని యుక్తంగా నడుచుకునే మనసు ఆమెలో ఉంది. ఆపత్కాల సమయంలో ఎలాంటి అడుగు వేయాలో ఆమెకు తెలిసి ఉంది. అర్థమవుతుందా? ఈరోజు ఏమి గురించే నేను ఎందుకు చెప్తున్నాను, ఒక స్త్రీ గురించి మనం ఎందుకు బ్రదర్ నేర్చుకోవాలని పురుషులు అనుకోవచ్చు. ఒకసారి స్తోత్రం చెప్పండి, ఇంకోసారి చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మనం మన వరుడెవరు, మన వరుడెవరండి, మన ప్రాణప్రియుడైన యేసయ్య. ఇప్పుడు భూమి మీద ఉన్న క్రీస్తు సంఘం అంతా ఎవరు? వధువు సంఘమేనా? వధువు సంఘమేనా? అంటే స్త్రీలో ఉండవలసిన సకల సద్గుణాలు మనలో ఉండాలా లేదా? కాబట్టి ఇప్పుడు స్త్రీలో ఉన్న నేర్చుకుంటున్నాం. ఆయన ఈ వధువు సంఘంలో ఉన్న నిన్ను నన్ను మనందరినీ గనురాళ్ళు గనుడు అని చెప్పగలిగే స్థాయికి మనం ఎదగాలి. చూడండి, అక్కడ కుటుంబ వ్యవస్థలో ఎంత తెలివిగా ఆమె నడుచుకుంటే భర్త అంత భరోసాగా ఆమెని ఆమె దగ్గరికి పంపించమన్నాడు. సరే ఇక ముందుకు వెళ్దాం. సరే అతను తీసుకొని వెళ్తే ఆ బొడ్డువాడిని ఆ తల్లి తీసుకొని కొంచెం దగ్గర పెట్టుకొని కొంచెం పరిచర్య చేసింది. ఆ చిన్నోడిని ఒళ్ళో పెట్టుకొని కూర్చుంది. వాడు పొనుక్కున్నాడు, నిద్రపోతున్నాడు. ఇక కొంచెం సమయం గడిచేసరికి మొత్తానికి ఏం జరిగిందో తెలీదు, ఆ చిన్నోడు చచ్చిపోయాడు. ఏమయ్యాడు? ఆ చచ్చిపోయాడు. ప్రవక్త ఏమో ఆమె పరిచర్యకు మెచ్చి ప్రార్థన చేసి, పిల్లలు పట్టుకుపోతే ప్రార్థన చేసి ఒక బిడ్డ పుట్టేటట్లుగా దేవుణ్ణి వేడుకుంటే బిడ్డ పుడితే పెద్దవాడే ఎంతో అల్లరిముద్దగా పెంచుకుంటున్న ఆ బిడ్డ ఒకనాటికి చనిపోయాడు. చనిపోతే ఇక బాధతో ఏడవలేదు, గుండ్లు బాదుకోలేదు, గందరగోళం చేయలేదు, ఎర్రికేకలేయలేదు, వాళ్ళ ఆయన్ని పిలిపించలేదు. వెంటనే వాళ్ళ ఆయన దగ్గర నుంచి ఒక పనివాడిని పంపించుకుని ఒక గాడిద పిల్ల ఒక దాన్ని పిలిపించుకొని దాని మీదకెక్కి ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోయింది. చూడండి, సమస్య రాగానే కలవరపడిందా, బెంబేలెచ్చిపోయిందా, గందరగోళమైందా? అవ్వలేదు, ప్రశాంతంగా ఉంది. పనివాడిని పిలిపించుకొని ఆ వచ్చిన గాడిద మీద ఎక్కి ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. ప్రవక్త దగ్గరికి వెళ్ళగానే లోపల నుంచి ఎవరు వచ్చారు? లోపల నుంచి ఎవరు వచ్చారు? అయ్యగారు వచ్చాడు. ఎవరైనా? గహజీ గారు వచ్చారు. ఎలీషా భక్తుడే పంపించాడు, అదిగా వస్తుంది పోయి పలకరించుకో అంటే ముందు ముందుగానే వెళ్ళి, అమ్మా బాగున్నారా, మీ ఆయన ముసలాయన మరి ఆరోగ్యం ఎట్టుంది, ఎంత బాగున్నాడా, మీ అబ్బాయి బాగున్నాడా అంటే ఏమనిందండి ఆమె? ఏమనింది? బాగున్నాడయ్యా, అందరం బాగున్నాం అని ముందుకు దాటి వెళ్ళింది. దాటి వెళ్ళి రూమ్లోకి వెళ్ళగానే ప్రవక్త కాళ్ళ మీద పడి బోరున ఏడవడం మొదలుపెట్టింది. ఏడుస్తుంటే ఇతను వచ్చి ఇక తోలుతున్నాడంట. అక్కడ రాసి ఉంది తోలి కుక్క తోలటానికి. అరే ఏమో, ఏ బాధలో ఉందో, ఏ దుఃఖంలో ఉందో, ఎందుకు ఇలా ఏడుస్తుందని ఆలోచించట్లా పాదాల మీద పడ తోలి వేయటానికి దగ్గరికి వస్తే గహజీ ఆగు, ఏమో ఏదో బాధలో ఉంది, యెహోవా దాన్ని నాకు మరుగు చేశాడు అని. ఏమైందమ్మా అంటే,
ఇలా నాకు నువ్వు ప్రార్థన చేస్తే బిడ్డ పుట్టాడు కదా, ఆ చిన్నోడు చనిపోయాడయ్యా అని ఏడుస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే సమస్య ఎవరికి చెప్పాలో బాగా తెలిసిన మనిషి. ఏంది సమస్య ఎవరికి చెప్పాలో బాగా తెలిసిన మనిషి. ఎవరికి పడితే వాళ్ళకి చెప్పుకోదు, ఎవరికి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఏడవరు. ఆమె జ్ఞానం కలిగింది, వివేచన కలిగింది. వీటికి చెబితే నా సమస్య తీరుస్తాడా, ఇతనికి చెబితే నా బాధ తీరిద్దా, ఆయనకు చెప్పుకుంటే, ఆయన దగ్గర మొర్ర పెడితే, ఆయన దగ్గర కన్నీరు గారిస్తే ఏదైనా నాకు పరిష్కారం దొరుకుతుంది. కానీ ఇతని దగ్గర ఏడిస్తే నాకు పరిష్కారం ఏం దొరుకుతుంది, నా సమస్యలు ఇతనికి చెప్తే నాకు ప్రయోజనం ఏం కలుగుతుందని. బాగున్నావా అంటే ఏమనింది, బాగానే ఉన్నావు అనింది. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీకు మీ ఆత్మీయ జీవితంలో ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు మీ ఇంటి పక్కన వాళ్ళకి చెప్పి ఏడవద్దు, అన్యులకు చెప్పి ఏడవద్దు. సమస్యలు చెప్తే వీళ్ళు మనకు పరిష్కారం ఇవ్వలేరు అని మీకు అర్థమైనప్పుడు వాళ్ళతో చెప్పి మీరు ఏడవద్దు. ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళండి. ఎలాంటి సమస్య ఎప్పుడు ఎక్కడ మీకు ఎంత ఉపద్రవం ఎదురైనా వెళ్ళవలసింది దేవుని పాద సన్నిధికే. కానీ మనుషు ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక రోజు పాలు బయట అనుకు వస్తున్నాడు కదా ఈ పాలు, ఆయన ఆయనకు చెప్పుకుంటుందంట. ఏంటివి ముచ్చట్లా, ముచ్చట్లు కాదు, మా అత్తట్లు చేస్తున్న మా అత్తట్లు చేస్తుందండి, మా ఆయన కూడా పట్టించుకోడు, మా మావి ఇట్లా చేస్తున్నాడని రోజు ఆయన పాలు బయట అనుకు వచ్చినప్పుడల్లా ఏమో బాధ అంతా ఆయనకు చెబుతుందంట. ఒక నెల గడిచేసరికి ఆ పాలు పోసి ఆయన రావట్లేదు, ఉదయం లేగితే ఏమా లేదు. ఏం జరిగింది, ఇద్దరు జంపెట్టు, ఇద్దరు జంపు. ఏం జరిగింది, ఏమన్నా ఈ నెల చివరిలో 30వ రోజు కూడా కూర్చోబెట్టి మళ్ళీ రీలు మొదలెచ్చింది. పాపం రోజు పాపం ఆమెను ఓదారుస్తున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు, రోజు ఓదారుస్తున్నాడు. ఓదార్చి ఓదార్చి ఒకరోజు అన్నాడు, ఇంత బాధలు పడతా ఆడు ఉండకపోతే నాతో పాటు రాకూడదు, నేను తీసుకెళ్తాను అనేసరికి ఆయనతో పాటు వెళ్ళిందంట. ఏమండి నిజంగా జరిగిందంట, ఇది యథార్థ సంఘటన. ఎవరికి చెప్పుకోవాలి, ఎవరితో పంచుకుంటే మన బాధ తీరుతుంది, ఎవరి దగ్గరికి వెళ్ళి కన్నీరు గారిస్తే మన కన్నీరు త్రోవబడి మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎవరి దగ్గర దొరుకుతుందండి, కలవరపడి కొండల వైపు చూస్తే మనకు సహాయం దొరుకుతుందా, దొరకదు. యేసయ్య వైపు చూసి ఆయన సన్నిధికి వెళ్ళి కన్నీరు కారిస్తేనే మనకు సమాధానం కలుగుతుంది. కాబట్టి మనుషులకు మీ సమస్యలు చెప్పుకోవద్దు, మనుషుల దగ్గరికి వెళ్ళి మీరు ఆదరణ పొందాలని ఆశపడద్దు. అలా ఆశపడి అలా కోరిక కలిగి ఉంటే మీ బాధలు తీర్చబడవు, మీ రహస్యాలు బయటేసి మిమ్మల్ని నలుగురిలో నవ్వులు పాలు చేస్తారు. జాగ్రత్త, మా వాళ్ళే కదా, మా బంధువులే కదా అని నీ బాధలు చెప్పుకున్నావు అనుకో, ఒకరోజు వాళ్ళే నీ రహస్యాలు బయటేసి నలుగురిలో నిన్ను అవమానం పాలయ్యేటట్టు నిన్ను